నాగబాబు అల్లుడు చైతన్యపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు అపార్ట్మెంట్ వాసులు. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నారంటూ అపార్ట్మెంట్ వాసులు నిన్న అర్ధరాత్రి గొడవకు దిగారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు చైతన్య కూడా అపార్ట్మెంట్ వాసులపై కేసు పెట్టారు. అపార్ట్మెంట్ వాసుల కారణంగా తన వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఇరుపక్షాల ఫిర్యాదులను స్వీకరించారు పోలీసులు. అయితే కాసేపటి క్రితం ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకుని కేసును ఉపసంహరించుకున్నాయి. ఫిల్మ్ నగర్ నుంచి షేక్పేట వెళ్లే దారిలో ఓ అపార్ట్మెంట్లో నిహారిక చైతన్య ప్లాట్ అద్దెకు తీసుకున్నారు. వృత్తిపరమైన అవసరాల కోసం ఈ ప్లాట్ను వాడుకుంటున్నారు. అయితే జిహెచ్ఎంసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ రెసిడెన్షియల్ సొసైటీలో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్లు అభ్యంతరం తెలిపారు. కరోనా నిబంధనలను బేఖాతరు చేస్తూ గుంపులు గుంపులుగా ప్లాట్లోకి వస్తున్నారని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని నిన్న అర్ధరాత్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సుబాన్, టాన్సిక అపార్ట్మెంట్ ఏదైతే షేక్పేట్ లో ఉందో ఆ షేక్పేట్ లో ఉన్న అపార్ట్మెంట్ లో 205 ఫ్లాట్ నెంబర్ 205 లో నిహారిక ఆమె భర్త ఇద్దరు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అయితే ఇది ఒరిజినల్ గా తెలపతిరావు అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లాట్. ఆ ఫ్లాట్ లో వీళ్ళు అద్దెకు తీసుకొని ఒక కమర్షియల్ ఆఫీస్ లాగా నడుపుతున్నారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆ టాన్సిక అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సొసైటీ అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. టాన్సిక వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఈ ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా ఈ ఎవరైతే నిహారిక ఉన్నదో నిహారిక భర్త ఇద్దరు ఆ ఆఫీస్ ని అంటే వాళ్ళు టెనెంట్స్ గా ఉండి ఆఫీస్ ని ఆఫీస్ కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. అయితే ఫిల్మ్ కి సంబంధించిన సినిమాలకు సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేశారు. అది టాన్సిక వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించిన బైలాస్ కి పూర్తిగా విరుద్ధము. ఇది 2020 మార్చి నుంచే వీళ్ళు ఇది నడిపిస్తున్నారనేది వాళ్ళ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అది వాళ్ళ అసోసియేషన్ నిబంధనలే కాదు, జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం కూడా కమర్షియల్ ఆఫీసెస్ ఆ అపార్ట్మెంట్ లో ఆ ఫ్లాట్ లో నడపడానికి వీల్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. దీంతో పాటు ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఓనర్ తెలపతిరావు కూడా తనకేం తెలియదు అని చెప్పాడన్నది అసోసియేషన్ చెప్తోంది. ఆ తర్వాత ఈ నిహారికను కూడా అడిగిన సందర్భంలో ఆమె ఈ విషయాన్ని కొట్టిపారేసినట్టు తెలుస్తానికి అంటే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మొన్న 3వ తేదీకు సాయంత్రం ఏదైతుందో నిహారిక భర్త ఆ భర్తను అడగడం, మీరు ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని, ఆయన గొడవకు దిగాడు అనేది అపార్ట్మెంట్ వాసులు చెప్తా ఉన్నారు. గొడవ దిగడం కాకుండా తెల్లవారు 100 మందిని తీసుకువచ్చాడు, గొడవ సృష్టించాడు, దీనివల్ల మాకు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం అనేది వాళ్ళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇటువైపు నిహారిక తరఫున కూడా ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ప్రకారం అపార్ట్మెంట్ వాసులు తమ ఫ్లాట్ లోకి అక్రమంగా చొరబడ్డారు, అక్రమంగా ట్రెస్పాస్ చేశారనేది వీళ్ళ ఫిర్యాదు. సో రెండు ఫిర్యాదులు స్వీకరించినటువంటి బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలోనే మళ్ళీ ఇటు రెండు పార్టీలు మళ్ళీ అపార్ట్మెంట్ లో మరి ఎవరు పెద్దల సమక్షంలో రాజీ కుదిరినట్టు మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటికైతే ఇంకా ఫిర్యాదు ఇంకా విత్డ్రా అయితే చేసుకోలేదు, చేసుకుంటారనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సుభాన్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.